ప్రసంగ్యుడైన ప్రేక్షక దేవుళ్ళందరికీ బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ పక్షాన సాదర స్వాగతం, సుస్వాగతం. విక్కీ మాస్టర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ పేరుతో ఎన్నో కార్యక్రమాలు వారు 2014 నుండి సమర్పిస్తున్నారు. ఈరోజు 136వ కార్యక్రమం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాఘవేంద్ర ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా దాదాపు 10,000 పైచిలుకు కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఏకైక సాంస్కృతిక సంస్థ రాఘవేంద్ర కల్చరల్ అసోసియేషన్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సంస్థ పేరు. విక్కీ మాస్టర్ గారు తెలంగాణ ఉద్యమ సారథి, మాన్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు. తెలంగాణవాసి అయినటువంటి వీరు ముఖ్యమంత్రి గారి అభీష్టం మేరకు తన సంస్థ పేరును బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీగా మార్చి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల పరంపరలో భాగంగా గురు పూర్ణిమ మహోత్సవాల సందర్భంగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రముఖులను ఎంచుకొని ఒక 6 ప్రముఖులను వారి వారి రంగాల్లో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు గురు పూర్ణిమ పురస్కారంతో మా సంస్థ సత్కరిస్తుంది. దీనికంటే ముందుగా మా సంస్థ ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ సినీ సంగీత విభావరీ కార్యక్రమంలో తప్పనిసరిగా సారథ్య బాధ్యతలు తీసుకొని నిర్వహించే గాయకులు వేణుమాధవ్ గారు మరియు మోజేష్ గారు వారి నేతృత్వంలో సినీ సంగీత విభావరీ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా మనం వీక్షించబోతున్నాము. తర్వాత మా సంస్థ ఆనవాయితీ ప్రకారం కూచిపూడి, భరతనాట్యం నృత్యాంశాలు ఉంటాయి. మా కార్యక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సకల కళల సమ్మేళనము మా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రప్రథమంగా వేణుమాధవ్ గారు, మోజేష్ గారుల సారథ్యంలో సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని మనం వీక్షించబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు చివరి వరకు వీక్షించి విజయవంతం చేసి మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు మా సంస్థకు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రణవీ డ్యాన్స్ అకాడమీ కళాకారులచే కొన్ని నృత్యాంశాలు మనం వీక్షించబోతున్నాము. నృత్య గురువులు కవితా కృష్ణ గారు. ముందుగా గణేష స్తుతి. ఇందులో అభినయించబోతున్నటువంటి కళాకారులు శ్రీనిక, వైణవి, అచ్యుత, మనుశ్రీ, సౌందర్య, ప్రణవి.
ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ రామదాస్ తేజావత్ గారు. వారు పోలీస్ విభాగంలో ఉన్నతాధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో వారు అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ మరియు పరిసర ప్రాంతాలన్నీ వారి ప్రత్యక్ష అధీనంలో ఉంటాయి. వారు కార్యక్రమానికి రావడం జరిగింది. వారు ప్రముఖ రంగస్థల నటులు కూడా, ఎన్టీ రామారావు గారి వీరాభిమాని. వారికి మా సంస్థ పక్షాన సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో ప్రణవి డ్యాన్స్ అకాడమీ కళాకారులచే కొన్ని నృత్యాంశాలు మనం వీక్షించబోతున్నాము. ముందుగా గణేష కవిత్వం, ఇందులో వంశిత, సాహిత్య, మహిత ముగ్గురు కళాకారులు అభినయించబోతున్నారు. Oh.
ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ జిల్లా సరిత దిలీప్ గారు, వారు ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువులు, అలాగే ఆత్మీయ అతిథిగా వచ్చేసినటువంటి ఎం మల్లాజీ గారు, ఇరువురు ప్రముఖులకు మా సంస్థ పక్షాన సాదర స్వాగతం పలుకుతున్నాము. కార్యక్రమంలోని తర్వాత నృత్యాంశం విష్ణు స్తోత్రం గరుడగమన అనే నృత్యాంశాన్ని వీక్షించబోతున్నాము. నిత్య, దక్ష, కౌస్తుభ, కీర్తన ఈ కళాకారులు అభినయించబోతున్నారు ఈ నృత్యాంశంపై. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. జల జనయన విధి నము చిహరణ ముఖ విభుధ వినుత పద పద్మ. జల జనయన విధి నము చిహరణ ముఖ విభుధ వినుత పద పద్మ. విభుధ వినుత పద పద్మ. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. సర్వలోక శరణ. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల. అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల. విదలిత సురరి పుజాల. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.
ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి పోలీస్ విభాగంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసినటువంటి గొప్ప అధికారి, రాష్ట్ర ప్రభుత్వంచే మరియు కేంద్ర ప్రభుత్వంచే ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని నేరస్తులను సన్మార్గంలో పయనించే విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్య అతిథి శ్రీ రామ్దాస్ తేజవత్ గారి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్సుమాంజలులు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అభినందనలతో బంగారు తెలంగాణ ఫోక్స్ ఆర్ట్స్ అకాడమీ వారి సౌజన్యంతో ఇదొక నెంబర్ వన్ సంస్థగా గుర్తింపబడి 133వ కార్యక్రమానికి గురు పౌర్ణమి అనే గురు పరంపరలో భాగంగా ఈనాటి ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి సోదరుడు విక్కీ మాస్టర్ గారికి మనమంతా ఒక్కసారి ఈ హాల్ మారుమోగబెట్టేట్టు కరతాళ ధ్వనులతో వారికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు ధర్మబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఇటువంటి మంచి కార్యక్రమానికి చట్టబద్ధంగా నేను వచ్చి నన్ను ముఖ్య అతిథిగా ఎన్నుకొని ఈరోజు ఈ సభ నిండు సభకి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యంగా నాట్య గురువులు, వారి నాట్య శిష్య బృందం, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు అందరికీ నేను శిరసు వంచి నమస్సుమాంజలు తెలియపరుస్తున్నాను. కళ కళ కోసం కాదు, కళ మనందరి కోసమనే సదుద్దేశంతో ఈనాడు ప్రపంచంగా పాశ్చాత్య పోకడం నడుస్తున్న ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని బ్రతికించి ముందు భావితరాలకి అందజేస్తున్నటువంటి నాట్య గురువులకి ఈ గురు పరంపర గురు పౌర్ణమి రోజు వారికి హృదయపూర్వక అభినందన చందనాలు, కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే మన భారతదేశం గురువు యొక్క స్థానాన్ని దేశంలో ఏ ప్రపంచ దేశంలో ఎవరు గుర్తించిన విధంగా గురువుకి పెద్ద పీట వేసిన దేశం, విశ్వగురువుగా మన భారతదేశం నిలిచిందంటే ఈ గురు పరంపరలు ఉండబట్టే. మనం ఈనాడు గురువుకు మనము సన్మానం చేసుకుంటున్నాం, వారిని పూజించుకుంటున్నాం. అందుకే మనది వేదభూమి, ధర్మభూమి అని గురికి సంపూర్ణమైన రూపమైనటువంటి వేదవ్యాసుడు మనకు తెలియపరిచాడు. గురు అంటే గు అంటే చీకటి, రు అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం మనకు పోవడమే గురువు యొక్క అర్థమని ఈ సందర్భంగా నేను చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనటువంటి మనం ఆనాటి నుంచి తెలుసుకుంటే మనకు శ్రీరాముడికి గురువు ఎవరయ్యా అంటే విశ్వామిత్రుడు. అదేవిధంగా హనుమకు గురువు ఎవరు అంటే తెలుసా అండి, పిల్లలు మీరందరూ తెలవాలి, గురు పరంపర. హనుమకు గురువు ఎవరో తెలుసమ్మా? ప్లీజ్ స్టూడెంట్స్, మీరందరూ గురు పరంపర, మీ గురువుతోగా ముందు మన పూర్వీకుల గురువులు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తున్నాను. హనుమకు గురువు సూర్యుడు, అద్భుతం, మహాగురువు గారు. పండితులు ఇక్కడ ఉండడం వల్లనే నేను బతికి పెట్టగలిగాను. కాబట్టి హనుమకు గురువు భాస్కరుడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు గురువు దిలీపుడు, అర్జునుడికి గురువు ద్రోణుడు, చంద్రగుప్తుడికి గురువు చాణిక్యుడు,
छत्रपति शिवाजी की गुरु एवरो चेप्तारंडि समर्थ रामदास ఈ రకంగా ఈ గురు పరంపరలో ఈ రోజు నాట్య గురువులకి పూజించుకోవడం అందుకనే మన సంస్కృతి మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అని అన్నారు దాని తర్వాత ఇంకో గురువు కూడా ఉన్నారు ఈ అన్ని రూపాల్లో ఒక రూపంలో చూసుకుంటాం వారే మిత్రు దేవో భవ అమ్మ తల్లి గురువుని మిత్రుల్లో చూసుకుంటాం కొన్ని విషయాలు ఫ్రెండ్స్ తోనే మనం షేర్ చేసుకుంటాం కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ మిత్రు దేవోభవ అనడంలో అతిశయోక్తి లేనని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను మన విక్కీ గురు మాస్టర్ గారిని చెప్పాలంటే వెరీ సింప్లిసిటీ అండి చాలా దయార్ద హృదయుడు సౌజన్యమూర్తి కళా పిపాసి కళా పోషకులకు వారికి ఇచ్చే అద్భుతమైనటువంటి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరుడు విక్కీకి నిజంగా ఎక్కడ కూడా వారి పేరు ఎక్కడ చూద్దామంటే ఎక్కడా లేదు వారి విక్కీ కాదు మన అందరికీ కళల తల్లి కళామ తల్లి ముద్దు బిడ్డలకు వెరీ లక్కీ పర్సన్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది బంగారు తల్లుగానే కాదు ఇవాళ బంగారు తల్లులతో వారు ఒక్కొక్క అమ్మవార్ల రూపాల్లో వేస్తుంటే మనకి ఎంత వైబ్రేషన్ వస్తుందంటే మనకు ఆది గురువు అయినటువంటి శివుడు ఏ రకంగా వారికి ఆశీస్సులతో ఈరోజు పిల్లల కార్యక్రమంలో ఆ వెనుక పోస్టర్ యొక్క కాన్సెప్ట్ ఎంత చాలా బాగుందంటే శివుడే స్వయంగా ఈ సభా కార్యక్రమాన్ని ఈ నాట్యాల్ని వారు దగ్గరుండి నడిపించినట్టుగా ఆ శివయ్య గారి ఆనతితో పిల్లలు చాలా అద్భుతంగా అమోఘంగా అజరామరంగా అపూర్వంగా వారు యొక్క నాట్య విన్యాసాలను ప్రదర్శించి మన తల్లిదండ్రులకి గురువులకు ఆనందం కలిగించడం చాలా అభినందనీయం గర్వకారణం మన జాతి సంస్కృతిని నిలబెడుతున్నటువంటి ఈ బంగారు తల్లులకు నేను మనసా వాచా కర్మ నేను శుభాశీస్సులు తెలియపరుచుకుంటున్నాను నన్ను ముఖ్యగా అతిథిగా ఇచ్చారు కాబట్టి రెండు మాటలు ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పోలీసు వాళ్ళు చివరిలో మాట్లాడాలి శుభపడాలి అంటే పోలీస్ చివరిలో వస్తే శుభం పడిపోయినట్టు గుర్తుగా నేను ఈరోజు దీపంలో కూడా శుభం లాస్ట్లోనే తీసుకున్నాను స్పీచ్లో కూడా లాస్ట్లో తీసుకున్నాను ఏది ఏమైనటువంటి మీ అందరికీ తెలుసు పిల్లల్లో నిజంగా ఈ ఈ నాట్యం నేర్చుకున్న గురువులకు ఈ పిల్లల్ని నేర్చుకున్నటువంటి శిష్యులకు వాళ్ళలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి అన్ని చక్రాలు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి వాళ్ళు భారతదేశానికి డాక్టర్లే కాదు ఇంజనీర్లే కాదు జడ్జిలే కాదు పోలీసులు కాదు అన్నిట్లో అగ్రగామిగా నిలుస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మన శ్రీశ్రీ గారు అన్నట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు ఉదయాన్నే లేటుగా లేస్తారు లేజీ ఫెలోగా సెల్ ఫోన్లతో పడి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం అరచేతిలోనే స్వర్గం కాదు అరచేతిలోనే నరకాన్ని చూస్తున్న ఈ సందర్భంలో పిల్లలు ఉదయాన్నే లేచి వాళ్ళ గురువుల దగ్గర వెళ్ళి డిసిప్లిన్గా నేర్చి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అన్ని శక్తులను బయటికి తీసి వాళ్ళలో ఉన్న అన్ని చక్రాలను ఓపెన్ చేసి వాళ్ళకి మైండ్కి బాడీకి కనెక్టివిటీ అయ్యి పిల్లలు వీళ్ళు కళలోనే కాదు ఇలాంటి ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు పొందాలని భారతదేశ ముద్దు బిడ్డలుగా పేరు గాంచాలని నేను ఆకాంక్షిస్తూ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పూజ్యులు అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటున్నాను మరో ముఖ్య విషయం ఏంటంటే మా అన్న జంగయ్య గౌడ్ గారు నిన్ననే ఈ సభ మీద అర్జునుడిగా వేషం వేశారు మరో విశేషం ఏంటంటే సుయోధనుడిగా నేనేశాను నిన్ననే శ్రీకృష్ణ రాయభారంలో వారు గాన కోకిలుగా అద్భుతంగా పాడారు నేను డైలాగ్గా మాట్లాడగలిగాను కానీ నాకు పద్యాలు రావు నేను ఒక విస్మరణ చేశాను ఆయన ఒరిజినల్ టోన్తో పాట పాడించి నేను రామకృష్ణ గారు పాడిన పద్యాలు నేను వాయిస్ రికార్డ్గా డబ్ చేశాను అందరు నేను పాడినట్టు ఫీల్ అయ్యారు కానీ నేను పాడలేదు కానీ ఈ రోజులు కాపీ రైట్ యాక్ట్ ప్రకారం దాన్ని కాపీ చేసుకొని దాన్ని తగ్గట్టు అభినయించి ఆహార్యం తెలియపెట్టడం కూడా చాలా అవసరం అటువంటి మహా 40 సంవత్సరాలు అటు కళకు సేవ చేస్తున్నటువంటి జంగయ్య గౌడ్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియపరుచున్నాను అదేవిధంగా మల్లెపూలు వెంకటరమణ గారు ఎండాకాలం వస్తే మనకు కావాల్సింది ఆవకాయ మల్లెపూలు మామిడికాయ అటువంటి మంచి ఇంటి పేరుతో ఉన్నటువంటి వారి మల్లెపూలు లాంటి మనసు తెల్లని మనసు వారు కాబట్టి ప్రతి కళామ తల్లికి ప్రోత్సహిస్తున్నారు ఈరోజు మన మధ్యలో విక్కీ మాస్టర్ గారు ఉండి మీరు స్కూల్ యాన్యువల్ డే చేయండి నేను నా తరఫున 100,000 రూపాయలు ప్రకటించారు వారు ఉదార దయార్థ హృదయ వితరణశీలికి జయ జయలు పలగాలి జయతి జయతి ఈ సభ ఈ బంగారు తెలంగాణ చాలా అభివృద్ధిలో వచ్చి మన తెలంగాణకే తలమానికంగా చెందాలని మరొకసారి ఆకాంక్షిస్తూ మీ అందరి మధ్య మరొకసారి నేను
మీ అందరికీ ఇంత ఓపికను నిల్చొని ఈ కార్యక్రమం తిరిగిచ్చి ఈ సభను చేపర్తం చేసినందుకు మీ అందరికీ నేను మరొకసారి వందనం అభినందనం అభినందన చందనం జై హింద్ అందరూ ఒకసారి జై హింద్ చెప్పాలండి జై హింద్ సౌండ్ రాలేదండి జై హింద్ ధన్యవాదాలు ముందుగా శ్రీనిఖ శ్రీనిఖ వైనవి వైనవి ప్రణవి అచ్యుత అచ్యుత మనుశ్రీ సౌందర్య సాహిత్య మహిత మహిత తొందరపడొద్దు ఇక్కడ నిత్య నిత్య దక్ష తర్వాత దక్ష కౌస్తుభ కీర్తన
వంశిత